ευχαριστώ τον Μόντα. Our secretary, Rotarian Basa Prakash. Our president, Rotarian Jitendra Malani. I promise you, you will become a great person in your life.
ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. మీరు ఒక్క గంట మీ సమయాన్ని నాకు ఇవ్వండి, నేను నా శక్తినంతా 1 అవర్లో మిమ్మల్ని మార్చడానికి. మీలో మార్చాల్సిన పని లేదు, మీలో ఆల్రెడీ బోర్న్ విత్ టాలెంట్, ఆల్రెడీ బోర్న్ విత్ పవర్, ఆల్రెడీ బోర్న్ విత్ ద స్ట్రెంగ్త్. టుడే జస్ట్ ఐ కేమ్ హియర్ టు వేకన్ యువర్ మైండ్. యు ఆర్ బోర్న్ విత్ పవర్, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ క్యాపబుల్. డొమినేటింగ్ పవర్ ఈజ్ ఇన్ ద మైండ్, యూటిలైజ్ దట్ వన్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఆ మీ శక్తిని మేలుకొల్పడానికి, మిమ్మల్ని ఇంకా గొప్ప వ్యక్తులుగా మార్చడానికి, మిమ్మల్ని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాలో ప్రయాణం చేసే సూత్రాలు చెప్పడానికి వచ్చాను. దర్ ఈస్ ఎ లాక్, వీ కాల్ ఇట్ సక్సెస్ లాక్, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ ఓపెన్ దట్ లాక్. టుడే ఇఫ్ యూ అటెండ్ మై సెషన్, ఎవ్రీ వన్ విల్ లివ్ హియర్ విత్ ఎ కీ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ద కీ? ఆల్ ఆఫ్ యూ. విజయం అక్కర్లేని వాళ్ళ చేతులు ఎత్తండి. దోస్ హూ హేట్ సక్సెస్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. దెర్ విల్ బి నోబడీ ఇన్ దిస్ ఎర్త్, ఎవరు ఉండరు. ఒకరోజు మహబూబ్ నగర్లో ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళానండి. వాళ్ళు పిలిచారు, ఇలాగే నిజామాబాద్లో పిలిచినట్టు అక్కడ కూడా పిలిచారు. ఏ బిగ్ గ్యాదరింగ్, ఐ స్టార్టెడ్ మై కౌన్సిలింగ్ ఇన్ ఇంగ్లీష్. అలవాటు, ఇంగ్లీష్లో మాట్లాడాలి, వెళ్తే తెలుగులో మాట్లాడాలి. కొన్ని కాలేజెస్లో ఇఫ్ దే గివ్ ఇన్స్ట్రక్షన్ దట్ యు హావ్ టు టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, యు టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ గివ్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ టు టాక్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మాతృభాషలో మాట్లాడటం అంటే ప్రాణం. మాతృభాషలో మాట్లాడితే మీ హృదయంలోకి వెళ్తాం, తెలుగులో చెప్తే అంతగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయలేము. కాబట్టి ఐ లైక్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఈజ్ ఇట్ కంఫర్టబుల్? ఓకే, థ్యాంక్ యూ. సో ఆ కాలేజీలో నా కౌన్సిలింగ్ ప్రారంభించాను. పొరపాటున గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను. ఐ థాట్ దట్ బై సీయింగ్ ద ఫేసెస్ ఆఫ్ స్టూడెంట్స్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. ఐ స్టార్టెడ్ లైక్ దిస్, దోస్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అచీవింగ్ సక్సెస్, ఇన్ అచీవింగ్ సక్సెస్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అని స్టార్ట్ చేశాను. క్లాస్ అందరూ చేసుకోలేదు, ఎంటైర్ ద క్లాస్ రేజ్డ్ దేర్ హ్యాండ్స్. ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటంటే నేనేమన్నా తప్పు చెప్పినా పిల్లలు తప్పు అర్థం చేసుకున్నారా? చేతులు అందరు ఎత్తేసారు, ఏది ఏదో అయోమయంగా ఉంది క్లాస్. మళ్ళీ ఫ్రంట్ రోలో ఉన్న ఇద్దరు కొంచెం ఎనర్జెటిక్ స్టూడెంట్స్ కనిపిస్తే పిలిచి అడిగారు, మీరు అందరు చేతులు ఎందుకు ఎత్తారు? సార్ మీరు ఇంతకుముందు ఇంగ్లీష్లో ఏదో సెంటెన్స్ చెప్పారు, అది మొత్తం అర్థం కాలేదు. లాస్ట్లో రేజ్ యువర్ హ్యాండ్స్ అని ఉంది కదా, అది ఒక్కటి అర్థమైంది సార్, అందుకే హ్యాండ్స్ రేజ్ చేశారు సార్. అమ్మ చాలా సంతోషం, మీ లెవెల్ నాకు అర్థమైపోయింది. కష్టపడి స్వచ్ఛమైన తెలంగాణ భాషలో చెప్తా, కానీ చాలా కష్టం తెలుగులో చెప్పడం. ఎక్కడైనా ఇంగ్లీష్ పదాలు వస్తాయి, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటూ ఆ రోజు ఎంతో కష్టపడి స్వచ్ఛమైన తెలుగులో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను. కానీ చాలా కష్టం తెలుగులో మాట్లాడటం, బికాజ్ వీ డోంట్ నో సర్టెన్ వర్డ్స్ ఇన్ తెలుగు. రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ ఇవ్వమని అంటాం, బట్ దర్ ఇస్ అ వర్డ్ ఫర్ టికెట్ ఇన్ తెలుగు. బట్ ఇల్లిటరేట్ ఆల్సో సే టికెట్, లిటరేట్ ఆల్సో సే టికెట్. చదువురాని ఒక పల్లెటూరు వాడు కూడా టికెట్ ఇవ్వమంటాడు, కానీ మీకు తెలుసా తెలుగులో టికెట్ని ఏమంటారు? ఎనీబడి, యూ విల్ గెట్ ఎ ప్రైజ్. వాట్ యూ కాల్ టికెట్ ఇన్ తెలుగు? ధూమ శకట ఆరోహణ అవరోహణ పత్రం. సార్ చదువురాని వాడు కూడా ఏమంటాడంటే, సార్ ఇది బాగాలేదు సార్, మాకు ఆ టికెటే బాగుంది, మూడే అక్షరాలు, చాలా ఈజీగా ఉంది. సో వీ కెన్ కాల్ ఇట్ వెరీ ఈజీలీ. సో జనరల్గా మనము బ్రిటిషర్స్ పాలించారు కాబట్టి మనం ఇంగ్లీష్ అలవాటు పడిపోయాం. మార్కెట్లోకి వెళ్ళి యాపిల్స్ ఎంత అని అడుగుతాం తప్ప తెలుగులో యాపిల్స్ని ఏమంటారో కూడా చాలామందికి తెలియదు. మీలో కోటేశ్వరంలో నాగార్జున నా ప్రశ్న అడిగాడు, ఒక అమ్మాయి 1000 రూపాయలు గెలుచుకుంది, దానికి యాపిల్స్ని సీమ రేగడి పండు అంటారు. బట్ వీ డోంట్ నో వాట్ వీ కాల్ ఇన్ తెలుగు. సో టుడే వీ హ్యావ్ రిసీవ్డ్ ఇంగ్లీష్, అది ఇక్కడ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఇంట్రెస్టింగ్ క్లాస్. ఆల్ ఆఫ్ యూ ప్రామిస్ మీ టూ థింగ్స్. వన్ ఇస్ యువర్ బాడీ మస్ట్ బి ప్రజెంట్, దానికి రిగార్డింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. బాడీ ఇక్కడనే ఉంటుంది, హూ విల్
move your body and your mind, which is very important, which is the main source of development, which plays an important role, mind management. A mind edaithe undo ee roju rendu class lo undetattuga meeru naaku promise cheyali. Mind must be present in the class, body must be present in the class. సెకండ్ లో ఫిదాలోకి వెళ్ళిపోతుంది, సెకండ్ లో సింగపూర్ లోకి వెళ్తుంది, చక్కగా ఉన్నాడే పిల్లాడు అన్న పాటలోకి వెళ్ళిపోతుంది. ఫిదాలో వాట్ ఇస్ దట్ సాంగ్, పాపులర్ సాంగ్, పిల్లగాడు నచ్చిందే నిజంగా పిల్లగాడు నచ్చిందే, అదేనా? ఎస్. ఎవరు రాశారని? హూ ఇస్ ద రైటర్? సింగర్, రైట్. హూ ఇస్ ద డైరెక్టర్? ఓకే, నౌ లెట్ మీ ఆస్క్ యూ, షెల్ ఐ ఆస్క్ యువర్ కామర్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్, షెల్ ఐ ఆస్క్ సమ్ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్? అంతే ఫ్లోలో ఆన్సర్ చెప్తారా? చెప్పలేదు. అదే సినిమా గురించి అడిగితే ఎప్పుడు రిలీజ్ అయింది, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఎన్ని కేంద్రాల్లో రిలీజ్ అయింది, వాట్ ఈస్ ద కలెక్షన్, అండ్ లేడీస్ని అడిగితే, గర్ల్స్ని అడిగితే హీరోయిన్ ఎన్ని డ్రెస్లు వేసుకుంది, ఇస్ దర్ ఎనీ ఆన్సర్? వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది అక్కడ. వై యూఆర్ గెటింగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ సినిమా? Why you are attracted? Why you are not attracted for studies? Why just you are attracted for cinemas? Answer make this. I don't know. You know better. So, when you watch a movie, you are so busy. I'm not going to talk about all those things. But think today. Today, this program is to bring some change in your thoughts, in your actions, in your feelings, and in your attitude, which will change your life. Our intention is very clear. We want to make you successful. Bright students, real professionals, real business people, real citizens of this country. We want that. Today is a youth day. So one day we will celebrate. I pray to God, among these students, after 5 years, there may be top celebrations on that day. We will be proud to say that these students have succeeded in their activities. So, to become successful in life, today I am going to make you to the learn some mantras. There is no shortcut. Shortcuts have success key. Success is a royal journey. Highway lo long journey etla untundo, up and downs untayi, curves untayi, up untundi. You have to make a journey. There is no shortcut, even there is no mantras. Atla unte nenu ikkadiki vachevani kada, Hyderabad lo oka purchase success mantras and become successful ani oka institute pettavani, buy 2 get 4 free. Kani ledu, success is only a journey from your heart. A seed undali, I should become something. Bahubali cinema andaru chusaru, the famous dialogue, Prabhas antadu, nenu evarini, నేనెవరిని. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు మీ అందమైన ఆ హీరో ఫేస్, హీరో ఆర్ హీరోయిన్ ఫేస్, కీప్ ఇట్ ఇన్ లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ ఆస్క్, నేనెవరిని. లుక్ ఇన్ టు ద మిర్రర్, నేనెవరిని, వాట్ ఐఎమ్, వాట్ ఐఎమ్, నేనేం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ. ఆస్క్ ఓన్లీ 2 క్వశ్చన్ అండ్ గెట్ ద హానెస్ట్ ఆన్సర్. యువర్ జర్నీ స్టార్ట్స్, యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ పీపుల్, గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేనెవరిని అన్న ప్రశ్న మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. నేనేం చేయాలి అన్న ప్రశ్నకు జవాబు దొరికితే మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్న న్యూటన్కి చెట్టుపై నుంచి యాపిల్ పడ్డం కనిపించింది. అంతకుముందు కూడా ప్రపంచంలో లక్షల మంది చెట్టుపై నుంచి యాపిల్ కింద పడ్డం చూశారు, కానీ ఎవరికి ఆలోచన రాలేదు, ఒక్క న్యూటన్కే వచ్చింది విచిత్రమైన ఆలోచన, వై ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ and why it is not going up. That made him a scientist. Ayana oka scientist ga marchesindi.
ఆ తర్వాత ఎన్నో ఫిజిక్స్ లో సిద్ధాంతాలు వచ్చాయి. సో ఆల్వేస్ లవ్ క్వశ్చనింగ్, ఆల్వేస్ లవ్ క్వశ్చనింగ్. ప్రశ్నలతో ప్రశ్నలను ప్రేమించండి. డైలీ ఒక డైలీ ఆస్క్ యువర్ టైం వన్ టైం, ఒక్కరోజైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, సెల్ఫ్ క్వశ్చనింగ్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లెట్ మీ స్టార్ట్ టుడేస్ క్లాస్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చిన వారికి ఐ విల్ సెండ్ సమ్ బుక్స్ టు రోటరీ క్లబ్ అండ్ వాళ్ళు మీ కాలేజ్కి పంపిస్తారు. దిస్ ఇస్ మై ప్రైజ్ యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. ఎ సెట్ ఆఫ్ 5 బుక్స్ విల్ బి గివెన్. ఆర్ యూ రెడీ టు గివ్ మీ ఆన్సర్ ఫర్ వన్ క్వశ్చన్? ఆల్ ఆఫ్ యూ లిసన్ టు దిస్. ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ఎ సింకింగ్ రోబోట్ traveling in the sea, center of the sea, and you are surrounded by sharks. You are traveling in a small rowboat and you are surrounded by sharks. How do you survive? How do you survive? చిన్న నావలో సముద్రంలో నువ్వు ప్రయాణిస్తున్నావు ఒంటరిగా. చుట్టూ చూసేసరికి షార్క్స్ ఉన్నాయి, తిమింగలాలు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ లైఫ్ ఎట్లా కాపాడుకుంటావు? అండ్ ద విన్నర్ విల్ గెట్ బ్యూటిఫుల్ అప్రిసియేషన్, బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. గివ్ సమ్ టైమ్ టు యువర్ బ్రెయిన్, టేక్ 30 seconds అండ్ గివ్ మీ ద ఆన్సర్. ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలి. Imagine that you are traveling in a small boat in the center of the sea, surrounded by sharks. How do you survive? Asal nijanga ilanti paristhiti unte we cannot survive. You will become put to sharks. No one can survive. But ilanti intelligent prashnalu unnapudu mind em aalochistundi? Etla baitiki povali? Ok ammayi naaku rakarakala answers icharu. Sir, mem phone chestam, mem dive chestam, mem swim chestam, మేము ధైర్యంగా షార్క్స్ని ఎదుర్కొంటాం. ఇది కాదు ఆన్సర్. అసలు ఏదో లాజిక్ ఉంది ఈ ప్రశ్నలో. దెర్ ఇస్ అ సమ్ క్విజ్. దాన్ని పసిగట్టడానికి ప్రయత్నించాలి. ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, లైక్ క్యాట్ ఉంది, మ్యాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది, రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2, సర్టెన్ క్విస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. వేర్ యూ హ్యావ్ టు అప్లై యువర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. ఇమాజిన్ అంటున్నాడు. So the answer is, quit your imagination. So, ఒక చిన్న ప్రశ్న. ఇప్పటిదాకా మీరు ఎక్కడో ఆలోచిస్తున్న అందరు బ్రెయిన్ స్టార్టెడ్ ఆఫ్ థింకింగ్. సో యూజ్ దట్ థింకింగ్ పవర్. యూజ్ దట్ థింకింగ్ పవర్. గాడ్ హెస్ గివెన్ బ్రెయిన్ టు థింక్. యూ గోట్ ద ఎబిలిటీ, సో యూటిలైజ్ ఇట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. The program's name is SMART. SMART. SMART అంటే అందరికి ఇష్టమే. జనరల్గా మనము అందమైన అమ్మాయిలను చూసి స్మార్ట్ అంటాం. ముఖ్యంగా చక్కగా పనిచేసే వాడిని కూడా అభినందిస్తాం. స్మార్ట్ గర్ల్, స్మార్ట్ బాయ్, స్మార్ట్ వర్కర్, స్మార్ట్ ప్రొఫెషనల్, స్మార్ట్ బిజినెస్ మ్యాన్. వీ కాల్ ఆర్ వీ అప్రిసియేట్ ఎవ్రీ వన్ విత్ ద వర్డ్ స్మార్ట్. సో వాట్ ఎవర్ యూ డూ ఎఫిషియెంట్లీ, quickly and perfectly, you will get the appreciation of SMART. So how to become SMART? And see this word English, 5 letters, SMART. దీంట్లో మళ్ళీ 2 words ఉన్నాయి, బ్యూటిఫుల్ వర్డ్స్, ఆర్ట్, ఏఆర్టి. ఇంకో బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, STAR, స్టార్. Now I am going to present a beautiful program. And definitely this will help you for entire life. Today I am here you to wake up your energies. This class will help you in your whole life. I promise you, ikkada nunchi vellaka meeru you are the boss for your life. There will be no fear in the mind. And you plan in a nice way and everything becomes possible for you. So learn the art of becoming a star. When you become a star, you will be called as a smart professional. సో అన్ని ఈ పదంలో ఉన్నాయి. సో 5 సూత్రాలను 5 కీస్ ఇచ్చేస్తున్నాను. వీటిని కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? ఎస్. కెన్ యూ ఇమాజిన్ వాట్ విల్ బి ద ఫస్ట్ క్వాలిటీ ఫర్ సక్సెస్?
you will get again prize. What I am going to tell, it should be tallied. There are many qualities which come with the letter S. But what is that first priority quality for all human beings, irrespective of age, caste and country? Prati okkariki kavale. Vyaparam chesevadiki kavale, teaching chesevadiki kavale, prapanchamlo ye pani chestunna vyaktikaina idi kavale, idi unnavade vijayanni sadhistadu. What is that one? Wo hai to ye zindagi mein har cheez hasil hota hai. Confidence. Good. Sit down. You gave me the answer. What is self-confidence? అడిగి అనుకున్నాం చాలా ఇంట్రెస్ట్ మామూలుగా అనొద్దు విషయం తింటా ఫోన్లే బిగ్ వన్ పర్చేస్ డేట్ ఇంటి ముందు కార్ వచ్చింది అందరిని పిలిచాం ఫస్ట్ డే డ్రైవింగ్కి వెళ్ళేది ఉంది అండ్ దట్ యూ వాంట్ టు గో విత్ ఓన్లీ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ యూ నో పర్ఫెక్ట్ యువర్ ఎ పర్ఫెక్ట్ డ్రైవర్ కార్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి డ్రైవర్ ఉన్నాడు అందరు వచ్చారు ఆర్భాటంగా బట్ ఫర్ వన్ రీజన్ కార్ కెనాట్ మూవ్ అది అక్కడే ఉండిపోతుంది వాట్ విల్ బి ద రీజన్ కారు మూవ్ కాలేదు ఒక రీజన్ వల్ల ప్లేస్ డిసైడ్ సింపుల్ లేకుంటే ఏం లాభం అని అది ఒక బొమ్మలా ఇంటి అలాగే పెట్టుకోవాలి తప్ప ఆ కారు మనకు పనికిరాదు నా ఫీల్ ద టైం స్ట్రైక్ ఉంది పెట్రోల్ బంక్ స్ట్రైక్ ఉంది పెట్రోల్ ఇస్ నాట్ నీలో ఉన్న శక్తి ఆత్మవిశ్వాసం దిస్ ఇస్ ద ఫస్ట్ వజ్రాయుధం ఇది విజయం సాధించడానికి దర్ ఇస్ అ గ్రేట్ ప్రొఫెషన్ 100 miles బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ పవర్ బిలీవ్ ఇన్ యువర్ థింకింగ్ కెపాసిటీ బిలీవ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ గోల్ యూ వాంట్ టు బికమ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్ you want to become an industrialist you want to become an MLA or one girl wants to become an actor or event manager there are many courses whatever you want you can achieve to start that you need some power and energy in the mind that is nothing but your self confidence chaala mandi telusu gaani focus cheyaru it is of three types one is perfect confidence telugu lo aithe పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం రెండవది ఇక్కడ ఉండదు ఓవర్ కాన్ఫిడెన్స్ మై ఎగ్జామ్ లిగ్గతో ఎగ్జామినర్ సౌకు ఏక్స్ వస్తాడా ఎవడనా 100కి 100 వస్తాయి 110 marks ఎప్పుడు రావు దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కమ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎట్ ద హాట్ లెవెల్ దట్ ఈస్ పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ బిలో ద హాట్ లెవెల్ low confidence ఈరోజు honestly I'm telling you majority of the students will have low confidence now it is your duty to up this to this level it is your duty you can think ekkada bike sir ekkada dorukutha sir ante ekkada nizamabad lo dorukada hyderabad lo dorukutha okka vela dorukute meeku evvaru chance anta nene kodistu there will be no chance to you it is your self duty to up your energy up your confidence so always positive ga undali santoshanga undali navutu undali positive ga alochinchali efforts pettu undali prati vishayanni easy ga teeskovali egoistic ga undoddu success value self confidence now up your confidence this is the master key main key important key to get any success prapanchamlo unna ఏ విజయ తాళాన్నైనా తెరిచేటువంటి శక్తి దేనికి ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సో ఇమాజిన్ వాట్ విల్ బి మ్యాన్ పవర్ మనం మనం కూడా అప్పుడప్పుడు డిమోటివేట్ అవుతాం ఒక్కొక్కసారి లైఫ్లో ఎంత తెలివైన వాడికి కూడా జీవితం మీద నెగిటివ్ థాట్స్ వేస్ట్ బ్రతుకు ఈ బ్రతుకు ఏదన్నా ఎలాంటి థాట్స్ వస్తుంది అంటే సమ్టైమ్స్ thoughts will come into the mind up no other person than you are the real person to motivate yourself daily man motivation etla dorukutundi like cell phone charging chesinattu manantata manamu self ga mana energy ni eppudu lose kavadu never ever give up in life give up anedi undaddu hope alage continue cheyali that is the secret of success so the next quality for success for letter M is your
ఇది గోల్. సో ప్రపంచంలో గొప్పగా బ్రతకడానికి నేను ఈరోజు మీకు ఇస్తున్న సూత్రాలు, ఫస్ట్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెకండ్ వన్ యువర్ మేనర్స్, యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ నిజంగా పిల్లలు ఎంత మంచివాళ్ళండి, ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారు. ఐ షుడ్ సే థ్యాంక్స్ రైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ షుడ్ అప్రిసియేట్ యూ వెన్ ఐ క్లోజ్ మై ఐస్. యువర్ బ్యూటిఫుల్ ఫేసెస్ మస్ట్ కమ్ ఇన్ టు మై మైండ్. ద వే యూ రిసీవ్ మీ, ద వే యూ లవ్ మీ, ద వే యూ ఇంట్రాక్టెడ్ మీ. సో ఇట్ ఈస్ యువర్ డిసిప్లిన్. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రెండు పదాలు జంటగా ఉంటాయండి మనిషి జీవితంలో, చదువు, సంస్కారం. చదువు, సంస్కారం రెండు ఉండాలి. బాగా చదివా కానీ సంస్కారం లేదు, యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నో వాల్యూ. దర్ ఇస్ నో వాల్యూ ఫర్ యువర్ మినిమం మేనర్స్. దట్ ఈస్ యువర్ బిహేవియర్, హౌ యూ బిహేవ్. కాలేజ్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు, క్లాస్ రూమ్లో టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇంట్లో పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నావు, అవుట్ సైడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు. సో బికాజ్ యువర్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ యువర్ పర్సనాలిటీ. దెర్ ఈస్ నో నీడ్ అబౌట్ యూ టు ఇంట్రడ్యూస్. వెన్ ఐ అబ్జర్వ్ యూ ఫర్ 7 డేస్, ఐ కెన్ టెల్ యువర్ పర్సనాలిటీ, వాట్ యు ఆర్ అండ్ వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ అండ్ వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. సో మేనర్స్, దెర్ ఇస్ అ స్మార్ట్ కొటేషన్ ఇన్ తెలుగు, విద్య వినండి మనసులో అట్లా స్టోర్ చేసుకోండి ఈ రెండు పదాలను. విద్య ప్లస్ వినయం ఇజ్ ఈక్వల్ టు విజయం. విద్య ప్లస్ వినయం ఇజ్ ఈక్వల్ టు విజయం. నౌ ఐ ప్రామిస్ యూ, కొందరు స్టూడెంట్స్ చదువులో వెనుకబడి ఉంటారు. ఒకవేళ స్టూడెంట్ హూ ఈస్ 10th ఫెయిల్డ్ ఫర్ 3 టైమ్స్ బట్ టుడే ఈజ్ లీడింగ్ ఎ వెరీ గ్రేట్ లైఫ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ చక్కగా మాట్లాడేటువంటి ఎబిలిటీస్. సో ఈరోజు వేమన గారు 1700 పైన పోయమ్స్ రాశారు. ఒక్కొక్క పోయం ఇట్ ఈస్ ఎ లెసన్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ పోయం. హీనుడెన్ని విద్య లభ్యసించిన గనుడు కాడు హీనజనుడే, పరిమళముల గార్ధవము మోయ ఘనమౌనే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వర్డ్ బై వర్డ్. ఇది అర్థమైంది. సపోజ్ ఒక వ్యక్తి డబుల్ ఎంఏ చేశాడు, పిహెచ్డి కూడా చేశాడు, హీనుడే లభ్యసించిన ఘనుడు కాడు, గొప్పవాడు కాలేడు. ఎందుకంటే వాళ్ళలో సంస్కారం లేదు. పరిమళముల గార్ధవము మోయ ఘనమౌనే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇది వేమన గారు చెప్పేటువంటి ప్రతి పోయంలో ఒక బ్యూటిఫుల్, కళ్ళకు హత్తుకునే విధంగా హృదయంలోకి వెళ్ళి ఇలా తాకుతుంది ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిమళముల గార్ధవము మోయ. పరిమళములు అంటే సుగంధ ద్రవ్యాలు, గార్ధవము అంటే గాడిద. కాశ్మీర్లో రైతులు కాస్ట్లీ పంటను పండిస్తారు, జాఫ్రాన్, ఇలాచి, లవంగాలు. అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కోసం గాడిదలను పెంచుకుంటారు. వాళ్ళు జాఫ్రాన్ మూటలను గాడిద పైన వేస్తే అది ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ రోజు గాడిద చేసే పని ఏంటి, ఎన్నో వేల విలువైన సుగంధ ద్రవ్యాల మూటలను రోజు గాడిద మోస్తుంది. కానీ మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా ఎవరైనా ప్రపంచంలో ఓహో గాడిద ఎంత గొప్పదానమే, రోజు సుగంధ ద్రవ్యాలు మోస్తున్నావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, మై నమస్కార్ టు యూ, మై అప్రిసియేషన్ టు కితనా అచ్చా ఆత్మీయ అని మా గాడిదని ఎప్పుడన్నా మెచ్చుకుంటామా? వి నెవర్ అప్రిసియేట్. ఇక్కడ వేమని ఏమంటున్నాడు అంటే నువ్వెంత చదివినా నీలో కనుక సంస్కారం లేకుంటే నీ చదువు సుగంధ ద్రవ్యాలు మోస్తున్న గాడిదతో సమానం అంటాడు. ఇఫ్ యూ కెన్ ఎన్లైట్ యువర్ మైండ్, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అండ్ మేనర్స్, ఐ థింక్ ఇట్ హస్ టచ్డ్ యువర్ హార్ట్. గాడిద కనిపించినప్పుడల్లా రోటరీ క్లబ్ వర్డ్ రెండుకే ఉంది, మీ క్యారెక్టర్, సెకండ్ యువర్ వర్డ్స్. యూ కెన్ విన్ ద హోల్ వరల్డ్ విత్ యువర్ వర్డ్స్. ప్రపంచాన్ని జయించే శక్తి మాటకుంది, అందుకే మాట మంత్రం అన్నారు. మన తెలంగాణలో అయితే ఊళ్ళో ఒక పాపులర్ కొటేషన్ ఉంది, చాలా పాపులర్, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.
చక్కగా మాట్లాడండి, ఊరంతా మీకు స్నేహితులే, ఇంకా మాట్లాడండి. నిజామాబాద్ మీదే ఇంకా మంచిగా మాట్లాడండి, తెలంగాణ మీదే ఇంకా మాట్లాడండి, ఇండియా మీదే ఇంకా గొప్ప వక్తగా చేయండి, అందరితో మంచి మాట్లాడండి, ప్రపంచం అంతా మీదే. సో యూ క్యాన్ విన్ హార్ట్స్ ఆఫ్ మిలియన్ పీపుల్ విత్ యువర్ క్యారెక్టర్, విత్ యువర్ నాలెడ్జ్ అండ్ విత్ యువర్ గుడ్ వర్డ్స్. సో మై డియర్ యంగ్ మైండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ డిసిప్లిన్. కాబట్టి ఈరోజు నాకు టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ ద యంగ్ మైండ్స్ ఆఫ్ దిస్ టౌన్. సో ఆ విధంగా మన క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ సో ట్రై టు ఇంప్రూవ్ మేనర్స్. దాంట్లో కొన్ని నేర్చుకుంటే సార్, ఒక్క సూత్రం నేర్చుకోండి సింపుల్గా, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్. సత్యసాయిబాబా గారు బోధించారు, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్. ఇది ఒక్క సూత్రం అర్థమైపోతే మీరు చాలా ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఉండగలుగుతారు. యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ కంఫర్టబుల్ వే. సో మేక్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్ విత్ టూ పవర్స్. వన్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెకండ్ వన్ ఈస్ యువర్ క్యారెక్టర్. సో ఇంప్రూవ్ యువర్ క్యారెక్టర్, వరల్డ్ విల్ బి ఎట్ యువర్ డోర్ స్టెప్. ఆపర్చునిటీస్ విల్ బి మెనీ, యూ కెన్ గ్రాబ్ ఎనీ ఆపర్చునిటీ. So never forget the sacrifices and services of Guru Mahārāja. Your mother is first teacher and your father is equal to 100 teachers. Chenalopa, only the one soul will be waiting for you like anything, that is mother. So never forget the sacrifices of father and mother. This is all you have to learn, not just education. Just certificates from the child, you have to serve this country. And you must be, one day you should say proudly, I am proud to say, and I am always a proud citizen of this country. Ee goppa deshamlo puttinanduku attitude. So attitude is nothing but it comes in the character only. It is part. So what will be the key for success with the letter A? Start anywhere with confidence, up your confidence. Second one, have best character, wonderful character. It doesn't work. Itla melt cheyinche vidhanga cheppochu. Thank you. No power. Thank you. Looking somewhere, body language is different, eyes are different, action is different. When you say thanks to the first person, suppose she did some work for me, I have to say thank you. Observe it. Thank you very much. Thank you a lot. Thank you very much. So, nama matranga thank you annapudu enthu vadiki ardham ayipothundi. Nu manaspurthiga cheppava edo nama matranga cheppava ante ardham avutundi. So use all these magic words. Thank you. Excuse me. Sorry. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు వీళ్ళు ఇద్దరు చెప్పడానుకుండా నేను చెప్పాను. వన్ టైమ్ యాజ్ అ ప్రిన్సిపల్ టూ గర్ల్స్ కేమ్, దే వర్ ఫైటింగ్ ఆన్ సమ్ ఇష్యూ, బోత్ వర్ నాట్ రెడీ టు ఎక్స్చేంజ్ సారీ. వాళ్ళది ఎట్లా ఉందండి యాటిట్యూడ్, నేను ఎవరో తెలుసా సార్, నేను ఎవరో తెలుసా అంటుంది అమ్మాయి. అంటే నువ్వు సారీ చెప్పేది నీ ఖాన్దాన్ రిలేషన్ మీద ఆధారపడి ఉంటుందా? మీ తాత ఒక ఎంపీ ఉండొచ్చు, లేదా మొత్తం భారతదేశానికి ఏమైనా ఉండొచ్చు, దానికి సారీకి ఏం సంబంధం ఉంది? సో కొందరు అలా ఫీల్ అవుతారు, సార్ నేను చెప్పా సారీ. ఇగోయిస్టిక్, సింపుల్ చిన్న వర్డ్ తప్పైనా సారీ, సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. దాన్ని భూతద్దం అంత పెద్దగా చేసుకొని 15 రోజులు కష్టపడి మైండ్కు ట్యాక్స్ ఇచ్చి టెన్షన్ను ఇన్వైట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి స్ట్రెస్ తెచ్చుకొని పనులు మర్చిపోయి కాన్సన్ట్రేషన్ పోగొట్టుకొని ముఖంలో ఉన్న కళ అంతా వెళ్ళిపోయి కళాభియానంగా మారిపోయి బ్రతుకు అయిపోయింది అన్న నిరాశలోకి వెళ్ళిపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ద లైఫ్. సింపుల్ సారీ విల్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో బీ రెడీ టు యాక్సెప్ట్ విత్ సారీ. తప్పు చేసి ఎస్ సారీ. ఈవెన్ ఐ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇఫ్ ఐ డూ మిస్టేక్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ మై మిస్టేక్. So that is what you have to learn. So the third one in the smart, first is self confidence, second one is character, third one most important, aim higher.
जिंदगी में कुछ बनना है, कुछ हासिल करना है तो टारगेट हाई. అబ్దుల్ కలాం గారు విద్యార్థులకు బోధించేటప్పుడు ఎప్పుడు ఈ మాట అనేవాళ్ళు, లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అన్నారు. లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. మీరు ఒకవేళ మీ శక్తి గొప్పగా ఉంది, మీరు కష్టపడితే మీకు 100 వస్తాయి, 90 వస్తాయి, కానీ సార్ నాకు 50 వస్తే చాలు, 40 వస్తే చాలు అని కనుక మీరు మీ శక్తిని ఉపయోగించకుండా, ఇఫ్ యూ అడ్జస్ట్ ఫర్ స్మాల్ ఎయిమ్స్, you are doing a crime in your life. So always aim high. There is a smart saying in English, aim higher, reach higher. Aim higher, reach higher. You can become a collector, you can become a businessman, you can 100. So when you target for high, you settle it at least behind that one. Suppose you are working. కొందరు ఉంటారు విద్యార్థులు, పాస్ అయితే చాలు సార్ మాకేముంది, డిగ్రీ సర్టిఫికేట్ ఆయతో బస్, నాకు వాళ్ళ టార్గెటే 50 మార్కులు, 51 ఇస్తా అంటే కూడా నాకోసం మధ్య 85 అగర్ అచ్చానైనా పచ్చపన్ దిగుతో మేరకు దేగితో అచ్చానై దిగుతా సార్, మై మార్క్స్ షుడ్ బి బిలో 50. సో ఇఫ్ యూ ట్రై ఫర్ 50, వాట్ హౌ మెనీ మార్క్స్ యూఆర్ గోయింగ్ టు గెట్? 49 to 35. But you are not going to get 60-65 because your aim is low. So always efforts are result of your aim. Now the simple formula for success. Okkasari, all the students, be attentive, be humble, be sincere and learn this formula. Strong desire, burning desire, strong efforts, strong success. Weak desire, weak efforts, weak success. No desire, no efforts, no success. కానీ ఈరోజు విద్యార్థులు భ్రమలో జీవిస్తుంటారు. సార్ ఏదో జరుగుతుంది సార్, నేనేం కష్టపడకుండా నేను ఏదో అయిపోతాను అనే భ్రమలో ఉంటారు. It is not possible. Everything depends upon your efforts. Efforts are the result of your burning desire. If your desire is intensified, more efforts are produced. If your desire is less intensified, less efforts. If there is no desire, there will be no efforts. Recently, IPL lo oka student IPL ki select ayadu. You know the story of this. You know, విజయం సాధించడానికి డబ్బు అక్కర్లేదండి, లక్ష్యం గొప్పగా ఉండాలి, చేయాలన్న ఆలోచన బలంగా ఉండాలి, ఇంటెన్సిఫైడ్ బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ స్టూడెంట్ ఐపీఎల్లోకి సెలెక్ట్ అయ్యాడు. యు నో హూ ఈస్ దట్ స్టూడెంట్? ఈజ్ అ ముస్లిం స్టూడెంట్, హీస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ హిస్ పేరెంట్స్. స్టూడెంట్లో ఉన్న టాలెంట్ను చూసి 24 గంటలు దిస్ బాయ్ ఈజ్ హ్యావింగ్ ఎ హెయిమ్ టు బికమింగ్ great batsman. And they have, you know, to the extent of oka academy lo join chesi, though they are poor, they spend 50% of their income for making this making son to become a great batsman. And today that is the result of aim. So target. Ee roju Sindhu world famous shuttler ga ayindi. What is the secret? Burning desire, aim high. Kuch banne ka zindagi mein, you fix a big, set a big goal in mind, then everything is possible. So the first one is self-confidence, second one is your character, third one is aim higher. Now just okkasari intikelli focus cheyandi, nen evarni, nen em cheyagalanu, what are my strengths and what is my weakness and what I can do. Set a big goal, then definitely you will reach to your goal, because efforts are the result of your desire. Manasulo korika lenappudu manalo unna shakti baitiki raadu, though you are capable, so it will come with the power of desire. Recently Everest shikaran ekkadaniki America nunchi oka kurraadu vachadu. అందరూ ఆ అబ్బాయి లైఫ్ స్టోరీ విన్నప్పుడు ఎవ్రీవన్ సర్ప్రైజ్డ్.
ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ అబ్బాయికి రెండు ఆర్టిఫిషియల్ లెగ్స్, బట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విత్ ఎన్ ఎయిమ్ ఈ స్టార్టెడ్ టు క్లైమ్ ఎవరెస్ట్. అందరు వద్దన్నారు, డాక్టర్స్ కూడా వద్దన్నారు, బట్ ఈ ఫెయిల్డ్, దట్ ఈస్ డిఫరెంట్. But that is the power of desire. He was able to go 70% of the distance. And he was in the history. Inta varaku evaru saahasinchaledu. Artificial leg tho Everest shikaranni ekkadaniki. Nen example enduku istunna ante, manam mana mana manasulo unna korika manaku vijayanni isthundi. So up your confidence, live with perfect confidence, have good character, impress the world with your words and with your real behavior. గ్రేట్ మ్యానర్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను, పేరెంట్స్, గురుస్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ లవ్ దిస్ కంట్రీ. కంట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ప్రభుత్వం మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా రేపు యువర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఎప్పుడు మనం దేశం నాకేమిస్తుంది అన్న ప్రశ్న కన్నా దేశానికి నేనేమిస్తున్నానన్న ప్రశ్న మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. There are many people, అంతెందుకు అబ్దుల్ కలాం లైఫ్ స్టోరీ తీసుకోండి. చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడుతూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కర్మయోగిగా ఒక ఎగ్జాంపుల్గా ప్రతి పౌరునికి ఇన్స్పైర్ చేసే విధంగా తన జీవితాన్ని బ్రతికాడు. బీయింగ్ ఎ ప్రెసిడెంట్ హి యూజ్డ్ టు యూజ్ వర్కర్ లేకున్నా కూడా నీళ్ళు వేసేవాడు మొక్కలకి. ప్రెసిడెంట్గా నేనెందుకు వెళ్ళాలని ఫీల్ అయ్యాను. నిరాడంబరంగా వెరీ సింపుల్ లైఫ్. అండ్ వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ యాజ్ అ ప్రెసిడెంట్ హీ ఎర్న్డ్ సాలరీ, కోట్ల రూపాయలు తన అకౌంట్లో ఉన్నాయి. ఇండియన్ పావర్టీ ఎరాడికేషన్ ఫండ్కి ఇచ్చేసాడు. హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ హీ లెఫ్ట్ ద వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. దట్ ఈస్ సింపుల్ లైఫ్. ఈరోజు భారతదేశానికి అబ్దుల్ కలాం లాంటి విజ్ఞానవేత్తలు కావాలి. ఒక్క చదువుకున్న యువకుడు, ఒక్క చదువుకున్న యువతి ప్రపంచాన్ని మార్చి వేయవచ్చు. లెట్ మీ ఎన్లైట్ యువర్ మైండ్స్ విత్ వన్ ఎగ్జాంపుల్. ప్రపంచం అంతా కరెంట్ పోయింది, ఎక్కడ కరెంటు అవకాశం లేదు. బట్ వీ వాంట్ లైట్. నైట్ టైం ఒక్కటే దీపం ఉంది, వెలిగించిన దీపం ఒక్కటి ఉంది. ఆ ఒక్క దీపంతో 1000 దీపాలు వెలిగించవచ్చు, 1000 దీపాలతో 1,00,000 దీపాలు వెలిగించవచ్చు, 1,00,000 దీపాలతో 1,00,000,000 దీపాలు వెలిగించవచ్చు, 1,00,000,000 దీపాలతో ప్రపంచాన్ని అంతా వెలుతురు తీసుకురావచ్చు. దీనికి అంత కారణం ఒకే ఒక్క దీపం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్. ఇక్కడ విద్యార్థులు కూడా ఒక్క దీపంగా విజ్ఞాన జ్యోతితో ఆత్మవిశ్వాసంతో ఒక శక్తిగా మారాలి. టుడే ఇట్ ఈస్ ద నీడ్. Our country needs young, strong minds, young, enlightened minds, inspired minds, service-oriented minds. Service hands kavali maku. Today, let my hands serve the people of this country. Anitvanti gopa bhavana vidyarthullo kavali. So my dear students, God has given a beautiful life. So convert your life and become a role model. Meer oka example ga మారాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మ్యానర్స్, ఎయిమ్ హైయర్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఆర్. వాట్ ఈస్ దట్ వన్? కెన్ ఎనీబడి? నేను చెప్పే సూత్రాలు మై డియర్ స్టూడెంట్స్ డిగ్రీ పాస్ కావడానికి కాదమ్మా. ఈరోజు నేను చెప్పిన విషయాలు ఐఏఎస్లో కూడా సీట్ తెచ్చుకోవచ్చు. ఇఫ్ యూ గో అండ్ బట్ యూ నీడ్ టు డెవలప్ వన్ గ్రేట్ క్యారెక్టర్, దట్ ఈస్ రైట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. సరి అయిన నిర్ణయాలు సరి అయిన మేక్ యూ రైట్ యాక్షన్. వెన్ యు ఆర్ పుట్టింగ్ రైట్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ టర్న్ ఇన్ టు హ్యాబిట్స్. హ్యాబిట్స్ విల్ మేక్ యువర్ పర్సనాలిటీ. సో ఈరోజు ప్రతి పని వెనుక ఒక రైట్ థాట్ ఉండాలి. సో మీ మనసులో ఎప్పుడు రైట్ థాట్స్కి ఆలోచనలు ఇవ్వండి, సరి అయిన నిర్ణయాలు తీసుకోండి, ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఇఫ్ యూ టేక్ రాంగ్ డెసిషన్స్, యూఆర్ గోయింగ్ టు గో బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. నెగిటివ్ థాట్స్గా ఉండద్దు, పాజిటివ్గా, రైట్గా, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నవాడే తెలివైన విద్యార్థి. సో రైట్ డెసిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
in your life, and it is your duty to wake up your mind and think and take the decision. ఈ ప్రపంచంలో there is no problem which cannot be solved. ఉందా? ఏ ప్రాబ్లం లేదు. Write the problem on the paper. Take a pen. Write the possible solutions and pick the right one. You can solve any problem. So ఈ ప్రపంచంలో ఒక మేధావి ఏమంటాడంటే ఎంత గొప్ప సమస్యను పరిష్కరించడానికైనా రెండు ఉంటే చాలంటాడు. ఒక పెన్ను, ఒక పేపర్. One pen and one paper will solve any problem. హానెస్ట్గా మీ ప్రాబ్లం రాయండి, సొల్యూషన్స్ విల్ కమ్. దాంట్లో నీకు నచ్చిన సొల్యూషన్ టిక్ చేయండి, యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం. సో మై డియర్ స్టూడెంట్స్, వరల్డ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ ఏబుల్ టు టేక్ రైట్ డెసిషన్స్. యూ వాంట్ టు అచీవ్, యూ వాంట్ టు క్లైమ్ ద ల్యాడర్ ఆఫ్ సక్సెస్, యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ ద కాంపిటీషన్స్, యూ వాంట్ టు బి టాప్ అమంగ్ ఆల్. So your decisions must be right. And you must take quick decisions. You should not postpone. Right decisions at right place in right time. This is cheppadaniki chaala simple anipistundi. Life lo okasari ante enduku okasari elli practical ga tappu nirnayalu em chesam okasari aalochinchandi. Then you will know what is the value of right decision. So always focus on right decision. So the first one is self-confidence, second one is manners, third one is aim higher, fourth one is right decision making skills you have to improve, and the last one, it starts with the word letter T, time sense. This is very important. Just మీరందరూ ఒక 10 మినిట్స్ నాన్ స్టాప్గా చెప్తాను. ఎందుకంటే ఇది ఒక్క సూత్రం నేర్చుకుంటే ఐ ప్రామిస్ యూ ఎవ్రీ వన్ హియర్ విల్ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. టైం సెన్స్, టైం మేనేజ్మెంట్. భగవంతుడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడండి? 24 అండ్ వన్ బ్రెయిన్. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్. 24 గంటలు ఒక బ్రెయిన్ ఆలోచించాడని. But there is a lot of difference in success. Only few people are getting qualitative success and many people are becoming ordinary people. The reason is time sense, time management. So vijayaniki atyanta pradhanamaina jeevithanni influence chesetvanti shakti samayaniki undi. Samayam gurinchi meer telusukovalsinatvanti oka vishayam entante, time will move on. It will never stop for you. Can you stop time? Can you stop? Please come afterwards. I am busy. I am sleeping. You come afterwards. అట్లాంటి అవకాశం ఉంటే బాగుండే. రోజు 2 గంటల మేము సోజారం బాద్ మేము ఆర్ దెర్ ఇస్ టైమ్ బ్యాంక్స్ జాకే ఆజ్ కా మేరా 2 గంటా డిపాజిట్ కర్ లో, ఆజ్ కా మేరా 4 గంటా డిపాజిట్ నేలైనాక గివ్ మీ మై 100 అవర్స్. There is no possibility. Only the thing you have to learn is whatever the time is moving, grab the time, use the time, utilize the time, realize the time, work with the time. Samayaniki sambandhinchina modati sutram, samayam meekosam agadu samayamto meeru paragettali. Samayam enta fast ga velthundo మీరు సమయంతో పరిగెత్తితే సమయం అంత ఫాస్ట్గా మీరు అభివృద్ధి చెందుతారు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఎవ్రీ మినిట్ అవైలబుల్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. 24 అవర్స్ ఈక్వల్ టు 1440 మినిట్స్ పర్ డే. ఇన్ టు సెకండ్స్, కన్వర్ట్ ఇన్ టు సెకండ్స్, 86,400 సెకండ్స్. సో డైలీ 86,400 సెకండ్స్ నీకు అవైలబుల్ ఉన్నాయి. 1,440 నిమిషాలు నీకు అవైలబుల్ ఉన్నాయి. 24 గంటలు నీ ముందుంది, ఒక్కరోజు నీ ముందుంది. అలాంటి 365 రోజులు ఒక సంవత్సరంలో నీ చేతిలో ఉన్నాయి. ఇట్ ఈస్ యువర్ స్కిల్ టు యూజ్ యువర్ టైం వైజ్లీ. టైం విల్ నాట్ స్టాప్. మేబీ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్స్ జనరల్లీ
when I go to PG colleges, general Hyderabad lo MBA top colleges lo, I have given my lectures on time management. You know how much time I will take for that work? 2 hours only. In time management paina vidyarthulaku scientific approach undi. Aa 2 gantalu inte gaani neeku samayam yokka veluva teliyadu. ఈ రోజు ఆనెస్ట్గా చెప్తున్నా, యూ మే మనసులో నన్ను నాపైన కోపం ఉన్నా తిట్టుకున్నా పర్వాలేదు సార్. ఈరోజు మన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న కూర్చున్న 90% స్టూడెంట్స్కి దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం. బట్ యు ఆర్ మాస్టర్స్ ఇన్ కిల్లింగ్ ద టైం. అరే టైం పాస్ కసా కర్లేక. బట్ యు డోంట్ నో, ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ టైం దెర్ విల్ బి నో థాట్ హౌ టు డిస్టర్బ్ యువర్ టైం. యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 మిల్లీ సెకండ్. సెకండ్ కాదు, మిల్లీ సెకండ్ విలువ తెలియాలనుకుంటే ఈ కొటేషన్ వినండి. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఫ్రెండ్స్ 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఒలింపిక్స్లో రన్నింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. ఇద్దరిది ఒకటే టార్గెట్, టు విన్ గోల్డ్ మెడల్ ఇన్ 100 మీటర్స్ రన్నింగ్. 5 ఇయర్స్ నాన్ స్టాప్గా ఎనర్జీ, టైం, డిసిప్లిన్తో రోజు అవర్స్ టుగెదర్ ఫిజికల్ ఫిట్నెస్, రన్నింగ్, టాప్ ఫుడ్ తీసుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేశారు. ఎట్లాస్ట్ బోత్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఫైనల్ రౌండ్స్ ఫర్ ఒలింపిక్స్. రేస్ జరిగింది, ఫోటో ఫినిష్లో 4 గోల్డ్ మెడల్ టచ్ చేసినట్టే అనిపించింది. తీరా లాస్ట్కి రిజల్ట్ చూస్తే అవుట్ ఆఫ్ దిస్ 2, 1 పర్సన్ హీ గాట్ గోల్డ్ అండ్ అనదర్ పర్సన్ he got silver, but both tried for gold medal. Akkada okka millisecond theda tho he lost gold medal. Just millisecond, aa touch ayye daggara millisecond theda. Now if you can go and ask that person who tried for 5 years to win gold medal, my dear friend, can you explain me the value of millisecond? He will narrate the 5 years story. 5 ఏళ్ళు రాత్రి పగలు అనక నిరంతరం కష్టపడి గోల్డ్ మెడల్ సాధించాలని నా శక్తినంత సర్వం దారపోసి నేను కష్టపడ్డా. ఒక్క మిల్లీ సెకండ్ నాకు ఫేవర్ చేయలేదు. సిల్వర్ మెడల్తో సర్దుకోవాల్సి వచ్చింది. లైఫ్ లాంగ్ మిల్లీ సెకండ్ బాధ. దట్ పర్సన్ విల్ టెల్ యూ వాల్యూ ఆఫ్ మిల్లీ సెకండ్. అండ్ ఇఫ్ యు వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 మినిట్, మనకైతే దినాల వాల్యూ లేదండి. మిల్లీ సెకండ్ సెకండ్ దాకా, బట్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ ద వాల్యూ ఆఫ్ 1 మినిట్ యూ వాంట్ టు నో. దెర్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పైరింగ్ సెయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 మినిట్, ఆస్క్ ఎ పర్సన్ హూ మిస్డ్ ట్రైన్. ఒక వ్యక్తికి జీవితంలో ఎన్నో కష్టాలు, తర్వాత ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి లైఫ్లో ఇంకా చనిపోదాము నా బ్రతికింతే అనుకున్న తరుణంలో ఒక్క ఉద్యోగం వచ్చింది. అతి కష్టంగా ఈ గోట్ 1 జాబ్. నెక్స్ట్ డే 10 o'clock వెళ్ళాలి అక్కడికి. ట్రైన్లో టికెట్ బుక్ చేసుకున్నాడు, ట్రైన్కి వెళ్ళాలి 4 o'clock ఈరోజు. రేపు నెక్స్ట్ డే 10 o'clock ఇంటర్వ్యూ వెళ్ళాలి. ఏదో కారణాల వల్ల, ప్లానింగ్ లోపం, టైం సెన్స్ లేకపోవడం వల్ల రైల్వే స్టేషన్కు 10:01 హీ వెంట్ టు రైల్వే స్టేషన్ అండ్ హీ మిస్డ్ ది ట్రైన్. అండ్ దట్ పర్సన్ హీ వాజ్ పూర్ అండ్ హీ వాజ్ అనేబుల్ టు గో బై ప్లేన్ or he was unable to hire a car and he lost the opportunity and in his entire life malli ayana udyogame raledu. ayana daggariki velli mitrama oka nimisham yokka value cheptam ante he will cry and tell you the value of 1 minute. I am the victim. ఈ రోజు కూడా ఏడుస్తూనే బ్రతుకుతున్నాను. ఇంతవరకు కూడా నా లైఫ్లో అవకాశం రాలేదు. ఆ ఒక్క నిమిషం కనుక నేను టైం సెన్స్తో ముందుకుండింటే ఈరోజు నా లైఫ్ చాలా గొప్పగా ఉండేది. కాబట్టి ఒక్క నిమిషం అని ఈజీగా తీసుకోకండి. మన ముందున్న ప్రతి నిమిషాన్ని అందిపట్టుకొని ఆ నిమిషం ఏం చేయాలనే ప్లాన్లో ఉండాలి. ఎవ్రీ టైమ్ రైట్ ట్రై టు ప్లాన్ వాట్ ఐ హావ్ టు డూ ఫర్ ద నెక్స్ట్ అవర్, వాట్ ఐ హావ్ టు డూ ఫర్ ద నెక్స్ట్ అవర్, వాట్ ఐ హావ్ టు డూ ఫర్ ద నెక్స్ట్ అవర్, హౌ బెస్ట్ ఐ కెన్ యూస్ ద నెక్స్ట్ అవర్, హౌ బెస్ట్ ఐ కెన్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ అవర్. Go on, put your efforts and use the time properly. Give respect to time, love time. That's why time is God annaru. Time is God, devunto samanam. Time viluva teliyakunte sarvam teliyanatle ani telugulo oka maroka quotation kuda undi. So time is God,
time is everything. Respect time, love time, use time, and learn the skills in using your time. Stop from today onwards when you leave this hall. Promise yourself, in my life, I am not going to waste my own time. If you can take that resolution and if you can stick to that one, I promise you, then me under a guarantee certificate register. Market lo guarantee certificate original undu. Name rasichina certificate 100% original. Every student will become successful if you move with the time, if you respect time, if you love time, if you use time, and if you become an expert of using your own time. So that is what you have to learn. Nen meeku essence cheppanu. Generally there is a scientific approach for time management. It's a very big subject. Generally we deal this with postgraduates. Time skills. Ee roju prapanchamanta, my dear students, samayanni upayoginchukune mee naipunyam skill minne aadharapadindi. Oka roju it was in Medchello, ఒక జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ఇచ్చాను. సుమారు 250 మంది క్లాస్ విన్నాం. క్లాస్ అయిపోయింది, ఐ వాజ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ 2 hours. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్. చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ రోజు. ఈరోజు కూడా ఐ కెన్ రిమెంబర్ ద ఫేసెస్. 3 years back ఐ విజిటెడ్ దట్ కాలేజ్. వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించాను. ఐ వాజ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. మెనీ స్టూడెంట్స్ కేమ్ టు మీ and they asked me some interesting questions. Wonderful ga aa roju oka abbayi oka ammayi sumaru iddaru 20 questions adigaru. It was an interesting session. So last when I was sitting in my car, one student ran and he came to me very nearly. Sir agandi dammu iskuntu vachadu oka student. Then car lo kurchobothunna nenu baitiki vachi malli aa student daggariki vachanu. దమ్ము తీస్తున్నాడు, మాట్లాడడానికి వస్తలేదు. ఐ టోల్డ్ హిమ్ కమ్ ఆన్ కూల్ ఫస్ట్, జస్ట్ రిలాక్స్. దెన్ సార్ రిలాక్స్. తర్వాత మీ ఏంటో డౌట్ చెప్పు. సార్ మీరు ఈరోజు విజయానికి 7 సూత్రాలు చెప్పారు. నేను లేజీ సార్, చాలా లేజీ సార్. మీరేమనుకోద్దు సార్, నేను చాలా లేజీ. నేనేమనుకోలేదు, నువ్వు లేజీ అని నాకు తెలుసు. చెప్పు, చాలా లేజీ సార్. మీరు చెప్పినవన్నీ పాటించే ఓపిక లేదు సార్ నాకు. అసలు నేను చేయలేను సార్ అని. కానీ ఏదైనా ఒక్క సూత్రం, ఒకటే సూత్రం, అది కూడా పెద్ద ఉండదు సార్, చిన్నగా ఉండాలి. చిన్నగంట ఎట్లారంట, చిన్నగా ఉండాలి సార్. అదే చెప్పరా, చిన్నగంట చాలా చిన్నగా ఉండాలి సార్. 1 వర్డ్లో ఉండాలి. అది నాకు చెప్పేలేండి సార్, నేను కూడా ఎవరికి చెప్పను. నేను సక్సెస్ఫుల్ అయితే ఈ ప్రపంచంలో బాగుందన్న నీ క్వశ్చనే బాగుంది చాలా. ఒకటే సూత్రం చెప్పాలి, చిన్నది చెప్పాలి, ఇంకా చిన్నగా ఉండాలి. స్వార్థం ఎంత ఉంది చూడు వాడి మనసులో, వాడికి ఒక్కడికే చెప్పాలి. నేను అన్నాను సరే నీకు ఒక్కడికే చెప్తావు, మనం పాటిస్తావు, తప్పకుండా పాటిస్తావు. టైం గురించి చెప్పినా కదా, ఈరోజు కన్న తల్లి పైన, కన్న తండ్రి పైన, నువ్వు నమ్ముతున్న దేవుని పైన, నీ ఆత్మవిశ్వాసం పైన నా ముందు ప్రామిస్ చేసి చెప్పు. ఇక్కడ నుంచి చర్చే వరకు నా ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేయకుండా బ్రతుకుతానే నాకు ప్రామిస్ చేయి. ఒకరోజు నువ్వు చాలా గొప్పవాడి వెళ్తావని చెప్పాను. That is the power of time. And that boy, he got a job in MNC. That student degree final year lo unna, nenu ellinappudu inter final lo unnadu. Ippudu degree final lo, degree final appudu inter ayipoyindi abbayi. So he came for that one. Munna final year lo he got job in Infosys. What I'm telling is, he implemented. Manam enno intam. ఈరోజు కూడా సభాముఖంగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా మీ వెనుక తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దెన్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. కుచ్ యహాన్ సే జో హమ్ సిఖాయే ఉస్కో సాథ్ మే లేకే జానే కా కోషిష్ కరో. హాల్ కే బాహర్ జానే కే బాద్ హర్ చీజ్ చోడ్నే కా కోషిష్ మత్ కరో. జిందగీ ఎక్ భగవాన్ కీ దేన్ హై. కుచ్ హాసిల్ కర్నే కే లియే be ready to achieve some big targets in life. Bank tears and fears in life. Accept your life as a challenge. Be positive, be confident. Plan, use time. Stay focused, work hard, go on trying. Never lose hope till
you reach the goal. And at last, I would like to invite your attention towards inspiring quotation of Swami Vivekananda. You are the creator of your own life. నీ జీవితానికి నిర్మాణకర్త నువ్వే. నీ సినిమా హిట్ అయినా దానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ నువ్వే. నీ సినిమా ఫస్ట్ డేనే ఫ్లాప్ అయినా దానికి కారణం ఎవరు? నువ్వే. ఓన్లీ వన్ పర్సన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, దట్ ఈస్ యూ. వెన్ డూ యూ వాంట్ టు బిగిన్? వై లేట్? స్టార్ట్ నౌ, టుమారో విల్ బి టూ లేట్. సో a wonderful session to interact with the students of Nizamabad. In my view, there is a great saying, face is the index of the mind. Ikkada unna faces ni dooram nunchaina chustunnanu. In my view, I promise you, there are many many successful faces in this class. God will definitely bless you. Just follow my tips and move forward with the power, with the weapon of self confidence, and move with the character. Everything is possible. And now after this, a wonderful one. Questions, evaina mimmallo vedistunte, feel free, I am your friend. Nenu ikkadiki vachanu. Ee roju manam oka fida cinema lo etla happy ga kurchoni chustamo, aa vidhanga cinema paatalu intam. Vinandi 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 ullasanga utsahanga. కానీ అది సినిమా పాటల గురించి. నేను విద్యార్థులకు చెప్పే నా పాట వేరు. దిస్ ఇస్ మై సాంగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ అప్లాడ్స్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఆల్సో గివ్ మీ అప్లాడ్స్. దిస్ ఇస్ ద స్మాల్ కండిషన్. జీవించండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అక్కడ వినండి అని చెప్తున్నాడు, నేను బ్రతకమని చెప్తున్నాను. జీవించండి ఉల్లాసంగా ఉత్సాహంగా, అనుకున్నది సాధించండి హుందగా ధీమాగా, జీవన ప్రయాణం సాగించండి గొప్ప విజేతగా. బీ ఎ విన్నర్, బీ ఎ విన్నర్, బీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అండ్ నౌ ఐ ఇన్వైట్ యువర్ క్వశ్చన్స్. ఐ విల్ బి ప్లీజ్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్ విచ్ ఆర్ టార్చరింగ్ యూ. సమాధానం దొరకని ప్రశ్నలతో సతమవుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ లైఫ్, అబౌట్ ఎడ్యుకేషన్, అబౌట్ కెరీర్, ఎనీథింగ్. జనరల్గా క్వశ్చనర్స్ క్వశ్చన్స్ ఉంటేనే చాలా. వి కాల్ ఇట్ యాజ్ ఎ వండర్ఫుల్ సెషన్. యూ కెన్ యూ విల్ బి ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీథింగ్. ఇప్పుడు కాలేజ్ వెళ్తున్నాను, సంథింగ్ కొన్ని ఉంటాయి ఎవరితో షేర్ చేసుకోలేదు, సబ్జెక్ట్ చెప్పే లెక్చరర్స్కి అడగలేదు. So today is an opportunity, you can ask me. Kani don't ask shortcuts for success. Mantra or else thayathalu gaane alanti em levu na daggara. Unte ichchevanu akkada rate pettevalu. One thayath 1000 only. Okay, happy. Oka prashna general ga nanu vidyarthulu adugutaru, aa prashna nene cheptanu. Are you ready? Doing studies general ga adigedi student, సార్ రోజు చదవాలని నిర్ణయించుకుంటాము, ఇంటికెళ్ళి బుక్ తీస్తాము, బుక్ ముట్టగానే ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్. దే కమ్ విత్ దిస్ క్వశ్చన్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. వెరీ సింపుల్, డోంట్ రీడ్ కంటిన్యూస్లీ, రీడ్ ఫర్ 15 మినిట్స్, గివ్ ఎ స్మాల్ 5 మినిట్స్ బ్రేక్, అగైన్ రీడ్ ఫర్ 15 మినిట్స్, అగైన్ గివ్ ఎ బ్రేక్. డోంట్ రీడ్, నెక్స్ట్ రైట్. పూర్తిగా కంటిన్యూగా చదివితే కొందరికి నిద్ర వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే 15 నిమిషాలు చదివి బుక్ మూసేసి రాయాలి. ఎప్పుడైతే రాస్తావో యూ హ్యావ్ టు రైట్ విత్ ద ఫింగర్స్. ఇన్స్ట్రక్షన్ మైండ్ ఇస్తుంది రాయమని. మైండ్ ఈజ్ యాక్టివ్, హ్యాండ్ ఈజ్ యాక్టివ్, ఫింగర్స్ ఆర్ యాక్టివ్, ఇంకా నిద్ర రాదు. సో రైట్, రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ రైట్. 15 నిమిషాలు చదవండి, రాయండి, ఆ ప్రాబ్లంలో నుంచి మీరు తప్పకుండా బయటకు వస్తారు. జనరల్గా చాలా కొటేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మై ఓన్ వర్డ్స్ విచ్ ఐ లవ్ రైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫస్ట్ వన్, మీరు ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగాక ప్రపంచానికి మీరు కావాలి. అందుకే ప్రపంచం ఎదురు చూసేలా
మీరు ఎదగాలి సో బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ఐ విష్ గాడ్ దట్ యూ షుడ్ బికమ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్ యూఆర్ ద బెస్ట్ యూఆర్ ద బెస్ట్ యూఆర్ ద బెస్ట్ యూఆర్ ద బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ కాలేజ్ రొటరీ క్లబ్ విజిత కాలేజ్ విజిత కాలేజ్